కౌశిరెడ్డి గెలుస్తాడని చెప్పి కొంతమంది ఉంటున్నారు దాని అభిప్రాయం ఏంది సరే కౌశిరెడ్డి ఇట్ల గెలుస్తాడన్న కౌశిరెడ్డి గెలుస్తే ఏం చేస్తావ్ ఇయ్యో కౌశిడి పేరు పెరు బండి వస్తుంది కౌశిడి పేరు పెరు బండి వస్తుంది ఇట్ల గెలుస్తాడన్న ఇక కౌశిరెడ్డి గెలవడన్నా కౌశిరెడ్డి గెలిపేయాలని పడ్డది దానికి అట్లా అనిపించింది బండి దానికి బండి కూడా కింద పడి కౌశిరెడ్డి పేరు చెప్తారు బండి కింద పడిపోతుంది అంటాడు అలాంటి వ్యక్తి ఎట్లా గెలుస్తారు అంటాడు లేపే పెట్రోల్ పోతుంది బండి లేపు పేరు సమయ గాజల సమయ చెప్పండి సార్ ఎలా ఉండబోతుంది హుజూర్బాద్ పరిస్థితి ఇట్లా గెలుపుకాయం అదే అండి కౌశిరెడ్డి గెలుస్తారని కొంతమంది అంటున్నారు కదా అన్న కౌశిరెడ్డి ఇట్లా గెలుస్తారన్న గుండ రౌడిజం అన్ని కేసులు పాపం మాజీ జడ్పీటీసి మాజీ సర్పంచ్లు వాళ్ళకు అనారోగ్య పాలు అనారోగ్యం వాళ్ళది వాళ్ళని తీసుకుపోయి 30 రోజులు జల పెట్టిండు అదేమిటికి పెట్టినట్టు ఆయన కక్ష ఏందంటే పాడి ఉదయానంద రెడ్డి దిక్కుంటాడని కక్షతోటి వాళ్ళని కేసులో పెట్టిండు అదే చెలుపూరు మహేందర్ను కూడా సర్పంచ్ని చెలుపూరు మహేందర్ను కూడా కొట్టించి ఫుల్ కొట్టించి జైలు పెట్టించాడు వాళ్ళని తోడు ఎట్లా వెళ్తారన్న ఏ ఊళ్ళో ఏమైనా కానీ రౌడీజమైన రౌడీజతోనే పని ఇక్కడ మా ఊళ్ళకి వచ్చి మీటింగులు పెడితే కూడా మా కార్యకర్తలను అరే మందిర్ రైతు అని కొట్టబోయిన వాళ్ళను టికెట్ ఇచ్చడంటే వాళ్ళు ఒక రౌడీజాన్ని ఎంబడేసుకోవాలి ఒక రౌడీని రౌడీని ఎంబడేసుకుంటే కొద్దిగా ఆ వ్యక్తి కావాలి ఈ రౌడీజ ఈటలు దెబ్బ కొట్టడం రౌడీ కావాలనే నీతి నిజాయితీ పనులు అయితేనే ఈటలు దెబ్బ కొట్ట లేరు ఆయన అటువంటి లేరు వాళ్ళు నీతిగా అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు అంత నమ్మకం అంటే అన్న నేను ఫస్ట్ ఈటలతో ఉన్నా అంటే ఉన్నావచ్చు నేను తిరుగుతున్నా చిన్న ఆయన 20 సంవత్సరాల నుంచి నీ తెలంగాణ ఉద్యమం నుంచి తిరుగుతున్నాం ఆయన ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది మా బ్రాహ్మణ్ పెళ్ళికే మాతోటి స్టార్ట్ చేసిండు అప్పుడు స్టార్టింగ్లో ఉద్యమం ఉద్యమంలో ఈయన లేకుంటే అసలు ఉద్యమం లేదు అప్పుడు ఈయన లేకుంటే ఉద్యమం లేదు ఉద్యమానికి ఈయన అంకితం పడి ఆయన ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఏది కానీ ఆయన పెట్టిండు ఉద్యమానికి పెట్టిండు వాళ్ళంటూ తీసి పక్క పెట్టినావు తెలియదు దినానికి నువ్వు చెప్తున్న బాగా కౌశిరెడ్డి గెలుస్తాడని చెప్పి కొంతమంది ఉంటున్నారు దాని అభిప్రాయం ఏంది కౌశిరెడ్డి ఇట్లా గెలుస్తాడన్న కౌశిరెడ్డి గెలిస్తే కౌశిడి పేరు బండి పడుతుంది కౌశిడి పేరు బండి పడుతుంది ఎట్లా గెలుస్తాడన్న కౌశిరెడ్డి గెలవడన్నా కౌశిరెడ్డి గెలిపేయాలని పడ్డది దానికి అట్లా అనిపించింది బండి దానికి బండి కూడా కింద పడి కౌశిరెడ్డి పేరు చెప్తారు బండి కింద పడిపోతుంది అంటాడు అలాంటి వ్యక్తి ఎట్లా గెలుస్తారు అంటాడు లేపే పెట్రోల్ పోతుంది బండి లేపు లేపు ఇది మన పరిస్థితి హుజూర్బాద్ ఏ విధంగా ఉందంటే ఒక అభిమాని చెప్పే మాటలు ఈ విధంగా ఉన్న హుజూర్బాద్లో కౌశిరెడ్డి మాత్రం గెలిచే పరిస్థితి లేదు నా బండి కింద పడటం కాదు కౌశిరెడ్డి కూడా అలాగే నేలకు వరుతురని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేనా చెప్పేది అటువంటి బండి ఒప్పుకోట్లేదు కాలేని మనసు లేని బండి మనసులోనికి మనత్వంలోనికి ఉండదు ఎంత ఎట్లా గెలిపేయడానికి ఖచ్చితంగా జనంలో గుండెలు ఉన్నాడు జనం ఈయనేం లేదు అమరవీర స్తూపంలో కొట్టిండు ఆయన పేరు పెట్టుకున్నాడు అంటే బ్రిడ్జి కూడా కొడతాడట ఆయన పేరు పెట్టుకున్నాడు ఎట్లా కూల కొడతాడు ఎట్లా చేస్తాడు ఆయన వేసే పనులకి ఎక్కువ కొట్టాడు ఆయన పేరు పెట్టుకున్నాడు పేరు పెట్టుకుంటూనే ఉంటుంది గుండెల్లే ఇట్లా అంటే గుండె ప్రతి ఒక్క గుండె ఉండదు ఆయన పేరు అలాంటివన్నీ ఎట్లా వేసుకుంటాం ప్రతి వినియోగదారు నుంచి అయ్యో అలాంటి వాడు మాకు లేకపోయాయని బాధపడతారు అలాంటివి నిజంగా ఈ అభిమానం చూస్తాను హుజూర్బాద్లో పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇలాంటి అభిమానం ఎక్కడ చూసి ఉండరు మా గుండెల్లోని ఈటల రాజన్ అనే వ్యక్తి ఉంటాడని చెప్పడం జరుగుతుంది.